केयूराणि भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి. భుజకీర్తులు కానీ, చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ, స్నానాలు చందనాదులు, అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు. సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము. అన్ని అలంకారాలు నశించేవే, ఏది శాశ్వతం కాదు. కానీ సంస్కృత వాణి ఒకటే అందరికీ అన్ని వేళ్ళల అలంకారము. వాగ్భూషణమే భూషణం. ఓం శ్రీ గురుభ్యో నమః. దయభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. ప్రథమతః నటరాజస్వామినం నమస్కృత్య, అనంతరం మహాకవి కాళిదాసకృత రఘువంశ మహాకావ్యే చతుర్థ సర్గే సప్తాశీతితమ శ్లోకస్య తథైవ అష్టాశీతితమ శ్లోకస్య అధ్యయనం కరవామహే. ఏతత్ శ్లోకద్వయేన చతుర్థ సర్గ సమాప్తో భవిష్యతి. నృత్వావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఐ ఇవన్ అర్లుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లణ్ జమగణనం ఝఫన్ ఘడధష్ జపగడదశ్ ఖఫ ఛఠథ ఛఠత ఖపై శషసర్ హల్. ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాణి. నందికేశ్వరకారికాంతర్గత ప్రామాణిక శ్లోక. సత్రాంతే సచివ సఖ పురస్క్రియాభిః సత్రాంతే సచివ సఖ పురస్క్రియాభిః సత్రాంతే సచివ సఖ పురస్క్రియాభిః గుర్వేభిః శమిత పరాజయ వ్యళీకాన్ గుర్వేభిః శమిత పరాజయ వ్యళీకాన్ గురుభిస్వ శమిత పరాజయ వ్యళీకాన్ కాకుత్స్థశ్చిర విరహోత్సుకావరోధాన్ కాకుత్సస్థిర విరహోత్సుకావరోధాన్ కాకుత్సస్థిర విరహో విరహోత్సుకారాధ విరహోత్సుకావరోధాన్ రాజన్యాన్ స్వపుర నివృత్తయేను మేనే రాజన్యాన్ స్వపుర నివృత్తయోను మేనే నివృత్తయేను మేనే రాజన్యాన్ స్వపుర నివృత్తయేను మేనే రాజన్యాన్ రాజన్యాన్ స్వపుర నివృత్తయేను మేనే. చివరి శ్లోకం అష్టాశీతితమ శ్లోక. తేరేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నం తేరేఖాధ్వజ కలశ కలశాతపత్ర చిహ్నం తేరేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యం ప్రస్థాన ప్రణతిభిరంగులీషు చక్రుః ప్రస్థాన ప్రణతిభిరంగులీషు చక్రుః మౌళిస్రక్ష్యుత మకరందరేణు గౌరం మౌళిస్రక్ష్యుత మకరందరేణు గౌరం మౌళిస్రక్ష్యుత మకరందరేణు గౌరం. ఇతి శ్రీమత్ కాళిదాసకృతౌ రఘువంశే మహాకావ్యే చతుర్థః సర్గః. ఇతి శ్రీమత్ కాళిదాసకృతౌ రఘువంశే మహాకావ్యే చతుర్థః సర్గః. సత్రాంతే సచివ సఖ పురస్క్రియాభిః సత్రాంతే సచివ సఖ పురస్క్రియాభిః
గురువీభిః శమిత పరాజయ వ్యళీకాన్ గురువీభిః శమిత పరాజయ వ్యళీకాన్ కాకుత్స్థశ్చిర విరహోత్సుక అవరోధాన్ కాకుత్స్థశ్చిర విరహోత్సుక అవరోధాన్ రాజన్యాన్ స్వపుర నివృత్తయేను మేనే రాజన్యాన్ స్వపుర నివృత్తయేను మేనే ఉపజాతి ఛందస్సు త్రాంతే సచివ సఖ పురస్క్రియాభిః గురువీభిః శమిత పరాజయ వ్యళీకాన్ కాకుత్స్థశ్చిర విరహోత్సుక అవరోధాన్ రాజన్యాన్ స్వపుర నివృత్తయేను మేనే రాజన్యాన్ స్వపుర నివృత్తయేను మేనే పదవిభాగ సత్రాంతే ప్రథమం సచివ సఖ ద్వితీయం పురస్క్రియాభిః తృతీయం గురువీభిః చతుర్థం శమిత పరాజయ వ్యళీకాన్ పంచమం కాకుత్స్థః షష్ఠం చిరవిరహోత్సుకావరోధాన్ సప్తమం రాజన్యాన్ అష్టమం స్వపురనివృత్తయే నవమం అనుమేనే దశమం దశపది అయం శ్లోక పునః పరిగణయామః సత్రాంతే ప్రథమం సచివ సఖః ద్వితీయం పురస్క్రియాభిః తృతీయం గురువీభిః చతుర్థం శమిత పరాజయ వ్యళీకాన్ పంచమం కాకుత్స్థః షష్ఠం చిరవిరహోత్సుకావరోధాన్ సప్తమం రాజన్యాన్ అష్టమం స్వపురనివృత్తయే నవమం అనుమేనే దశమం దశపది అయం శ్లోక అన్వయక్రమ కాకుత్స్థః సత్రాంతే సచివ సఖః సన్ గురువీభిః పురస్క్రియాభిః శమిత పరాజయ వ్యళీకాన్ విరహోత్సుకావరోధాన్ రాజన్యాన్ స్వపుర నివృత్తయే అనుమేనే రఘుమహారాజు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రాజులను జయించాడో వాళ్ళందరూ కూడా ఆయన వెంట వచ్చారు. విశ్వజిద్యాగం జరుగుతోంది. చాలా అద్భుతంగా ఆయన నిర్వహించాడు. విశ్వాన్ని జయించి చేసే యాగం గనక విశ్వజిత్ యాగం. యాగం పూర్తయిపోయింది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రాజులందరూ కూడా కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండిపోయారు. కొన్ని రోజులు కొన్ని నెలలు కూడా చెప్పుకోవచ్చు. అయోధ్యలోనే ఉండిపోయారు. వాళ్ళందరికీ ఉండటానికి వసతులన్నీ ఏర్పాటు చేశారు. అద్భుతంగా సరయూ నదీ తీరంలో యాగం అయిపోయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఈ రాజులందరినీ పిలిపించి రాజులందరినీ కూడా ఒక్కళ్ళను సత్కరించాడు. వాళ్ళు తనకు ఎటువంటి కానుకలు సమర్పించారో వాళ్ళందరూ కూడా అంతకంటే అధికంగా మహారాజు వాళ్లకు రఘుమహారాజు వాళ్ళందరికీ కూడా పేరు పేరున సమృద్ధిగా ధనకనక వస్తువాహనాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ సగౌరవంగా రథాల మీద వాళ్ళ రాజ్యానికి పంపించాడు. వాళ్ళు చాలా చాలా సంతోషించారు. ఇన్నాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కలుసుకుంటున్నాం. ఈ అవకాశం రఘుమహారాజు మనకిచ్చాడు, ఎంత గౌరవించాడు మహారాజు అని చాలా సంతోషించారు. అది ఈ శ్లోకంలో భావం. కాకుత్స్థః సత్రాంతే సచివ సఖస్సన్ గురువీభిః పురస్క్రియాభిః శమిత పరాజయ వ్యళీకాన్ చిరవిరహోత్సుకావరోధాన్ రాజన్యాన్ స్వపురనివృత్తయే అనుమేనే పదార్థోక్తిః. కాకుత్స్థః కకుత్స్థ వంశంలోని రఘుమహారాజు సత్రాంతే విశ్వయుజ్యాగం చివరి భాగంలో సచివ సఖః సన్ మంత్రులందరితో కూడినవాడై గురువీభిః గొప్పమైనటువంటి పురస్క్రియాభిః సత్కారముల చేత శమిత పరాజయ వ్యళీకాన్ శాంతి పొందిన పరాజయ దుఃఖము పరాజయ భావము అటువంటి వాటిని పరాజయ వ్యళీకాన్ దుఃఖము పరాజయం చేత కలిగిన దుఃఖమును కలిగినట్టు శమిత పరాజయ వ్యళీకాన్ అంటే పరాజయం వల్ల
ఎంత దుఃఖించారో ఆ దుఃఖాలన్నీ కూడా తొలగిపోయాయి వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ అంత గౌరవించాడు ఆయన వాళ్ళ అందరిని కూడా. వాళ్ళు పొందిన దుఃఖం అంతా కూడా పూర్తిగా తొలగిపోయింది. అది ఇక్కడ విశేషం. శమిత శాంతి పొందిన, పరాజయ శమిత అంటే శాంతి పొందించబడిన అని చెప్పాలి కర్మడు ప్రయోగం. పరాజయ అపజయం చేత కలిగినటువంటి, వెలీకాన్ దుఃఖములు కలిగిన, చిర విరహోత్సుకావరోధాన్ ఇవన్నీ రాజులకు విశేషణాలు. చిర విరహోత్సుకావరోధాన్ చిర చాలా కాలము, విరహ వియోగం చేత, ఉత్సుక ఆసక్తి కలిగినటువంటి, అవరోధాన్ అంతఃపురస్థితులు కలిగిన, అంతఃపురాలను విడిచిపెట్టి చాలా కాలమైంది వాళ్ళు వచ్చి. ఆ వియోగం విరహం ఇప్పుడు తొలగిపోతుంది, మళ్ళీ కలుసుకోబోతున్నారు. తమ తమ రాజ్యాలకు వెళ్ళి తమ తమ అంతఃపురస్థులను చిర విరహ ఉత్సుకావరోధాన్ బహుకాలం తర్వాత వియోగం, బహుకాలం వియోగం వల్ల కలిగినటువంటి ఆసక్తి కలిగిన అవరోధాన్ అంతఃపరస్థితులు కలిగినటువంటి రాజన్యాన్ రాజులను స్వపురనివృత్తయే స్వ వారి వారి యొక్క తమ తమ యొక్క పుర నగరములను పట్టణములను గురించి నివృత్తయ్యే వెళ్ళుటకు అనుమేనే అనుమతించాడు. అందరికీ అనుమతినిచ్చాడు, సగౌరవంగా పంపించాడు అందరినీ. కాకుస్థ రఘుమహారాజు సత్రాంతే యాగమైన తర్వాత సచివ సఖస్సన్ మంత్రులతో కూడినవాడై గురువీభి విశేషం లేనటువంటి పురస్క్రియాభి సన్మానముల చేత గౌరవముల చేత శమిత పరాజయ వ్యళీకాన్ శాంతి పొందిన, పరాజయ దుఃఖం కలిగిన వారై కలిగినటువంటి చిర విరహోత్సుకావరోధాన్ చాలా కాలం వియోగం కలిగి ఇప్పుడు ఎంతో ఉత్సాహంతో అంతఃపురస్థులను కలుసుకోబోతున్నటువంటి రాజన్యాన్ రాజులను స్వపురనివృత్తయ్యే వారి వారి రాజధానులు రాజువారి రాజు వారి రాజ్యాలను గురించి అంటే రాజ్యాలకు నివృత్తయ్యే పోవుటకు అనుమేనే అనుమతించాడు. ఆకాంక్ష అనుమేనే అనుమతించాడు. కాకుత్స్థ రఘుమహారాజు ఖాన్ ఎవరిని? రాజన్యాన్ రాజులను. సకర్మక ప్రయోగ కశ్యై దేనికోసం? స్వపురనివృత్తయ్యే వారి పట్టణాలకు వెళ్ళుటకు, తిరిగి వెళ్ళుటకు. రాజన్యాన్ కథం పూతాన్ ఆ రాజులటువంటి వాళ్ళు చిర విరహోత్సుకావరోధాన్ బహుకాలం వియోగం చేత ఆసక్తి పొందిన అంతఃపురస్థులు గలవారు. పునః కథం పూతాన్ ఇంకా ఎటువంటి వారు? శమిత పరాజయ వ్యడీకాన్ శాంతి పొందిన, పరాజయం చేత కలిగిన దుఃఖం, శాంతి పొందిన పొందించబడిన అపజయం చేత కలిగిన దుఃఖం గలవారు అటువంటి వారు వాళ్ళు. కాభిహి వేటి చేత? పురస్క్రియాభి పూజల చేత. వాళ్ళకు ఆ దుఃఖాలు అవమానాలు విరహాలు పూర్తిగా తొలగిపోయాయి. వేటి చేత అంటే పురస్క్రియాభి సన్మానముల చేత, గౌరవముల చేత. అంత గొప్పగా గౌరవించాడు మహారాజు. కథం భూతాభి ఎటువంటి అవి? గురువీభి గొప్పవి అధికములైనవి. వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు అంత గొప్ప సన్మానాలు. కథం భూతస్సన్ ఇంకెటువంటి వాడే మహారాజు? సచివ సఖస్సన్ మంత్రులతో పరివారంతో కూడినవాడి. కస్మిన్ దేనియందు? ఏ సమయమునందు? సత్రాంతే విశ్వజిద్యాగం యొక్క చివరి భాగమునందు. పునఃపరిశీలయామ ఆకాంక్ష అనుమేనే కాకుస్థ ఖాన్ రాజన్యాన్ కశ్యై స్వపురనివృత్తయే కథం భూతాన్ చిరవిరహోత్సుకావరోధాన్ పునః కథం భూతాన్ శమిత పరాజయ వ్యతి వెళీకాన్ కాభి పురస్క్రియాభి కథం భూతాభి గుర్వీభి కథం భూతస్సన్ సచివ సఖస్సన్ కస్మిన్ సత్రాంతే శబ్దరూప సమాసాః సత్రాంతే సత్రస్య అంతః సత్రాంతః తస్మిన్ సత్రాంతే సత్రాంతే సత్రాంతయోః సత్రాంతేషు
सत्रान्तशब्दः अकारान्तः पुलिङ्गः सप्तमी एकवचनान्तः सचिवसखः सचिवानां सखा सचिवसखः सचिवसखः सचिवसखौ सचिवसखाः सचिवसखशब्दः अकारान्तः पुलिङ्गः प्रथम एकवचनान्तः पुरस्क्रियाभिः पुरस्क्रियया पुरस्क्रियाभ्यां पुरस्क्रियाभिः पुरस्क्रियाशब्दः आकारान्तस्त्रीलिङ्गः तृतीया बहुवचनान्तः गुर्वीभिः गुर्व्या गुर्वीभ्यां गुर्वीभिः गुर्वीशब्दः ईकारान्तस्त्रीलिङ्गः गौरीशब्दवत् तृतीया बहुवचनान्तः शमितपराजयव्यलीकान् पराजयेन व्यलीकानि पराजयव्यलीकानि शमितानि च पराजयव्यलीकानि येषां ते शमित तान् शमितपराजयव्यलीकं शमितपराजयव्यलीकौ शमितपराजयव्यलीकान् शमितपराजयव्यलीकशब्दः अकारान्तः पुनगः द्वितीया बहुवचनान्तः काकुत्स्थः ककुदि तिष्ठति इति काकुत्स्थः ककुत्स्थस्य गोत्रापत्यं पुमान् काकुत्स्थः ककुत्स्थुडु अనే మహారాజు యొక్క వంశంలో ఆవిర్భవించినటువంటి మహారాజు కనుక కాకుత్స్థ కాకుత్స్థ కాకుత్స్థౌ కాకుత్స్థాః అకారాంత పునగా ప్రథమేకచనాథః చిర విరహోత్సుకాన్ చిరం విరహః చిర విరహః తేన ఉత్సుకాః అవరోధాః ఏషాం తే చిర విరహోత్సుకం చిర విరహోత్సు చిర చిర విరహోత్సుక అవరోధం చిరవిరహోత్సుకావరోధౌ చిరవిరహోత్సుకావరోధాన్ చిరవిరహోత్సుకావరాధశబ్దః అకారాంతపునుగా ద్వితీయ బహుచనాథః రాజన్యాన్ రాజ్ఞః అపత్యాని పుమాంసః రాజన్యాః రాజుల యొక్క సంతానములు రాజకుమారులు అనర్థం రాజన్యం రాజన్యౌ రాజన్యాన్ రాజన్యశబ్దః అకారాంతపునుగా ద్వితీయ బహుచనాథః స్వపురనివృత్తయే స్వం చ తత్పరం చ స్వపురం తమ యొక్క రాజధాని తమ యొక్క నగరము స్వపురస్య నివృత్తి స్వపురనివృత్తి తస్యై స్వపురనివృత్తయే స్వపురనివృత్తి స్వపురనివృత్తయే స్వపురనివృత్తిభ్యాం స్వపురనివృత్తిభ్యః స్వపురనివృత్తి శబ్దః ఇకారాంతస్త్రీలింగః చతుర్థి ఏకవచనాంతః మతిశబ్దవత్ అనుమేనే అనుమేనాతే అనుమేనిరే అనుమేనే అనుమేనాతే అనుమేనిరే అను ఇది పూర్వస ఇది ఉపసర్గపూర్వకాత్ మన అవబోధనే ఇత్యస్మాత్ ధాతుః భూతేలిట్ ఆత్మనేపద ప్రథమపురుష ఏకవచనాంతః వ్యాఖ్య సత్రాంతే ఇది కాకుష్ఠః రఘుః సత్రాంతే నామ యజ్ఞాంతే సత్రమాచ్ఛాదనే యజ్ఞే సదా దానేవ నేపి చ ఇతి అమరః సచివానాం సఖా సచివసఖస్సన్ తేషాం అత్యంత అనుసరణద్యోతనార్థం రాజ్ఞః సఖిత్వ వ్యపదేశః అంటే రాజులను చాలా మైత్రీభావంతో స్నేహితుడిగా భావించాడు స్నేహితుడిగా ఆదరించాడు గౌరవించాడు గురువీభిః పురస్క్రియాభిః పూజాభిః శమితం పరాజయేన యద్వ్యళీక దుఃఖం వైలక్షణ్యం వా తద్యేషాం తాన్ శమిత పరాజయ వ్యళీకాన్ చిరవిరహేణ ఉత్సుకాః ఉత్కంఠితాః అవరోధాః అంతఃపురాంగనాః ఏషాం తాన్ రాజ్ఞః అపత్యాని రాజన్యాః క్షత్రియాః తాన్ మూర్ధాభిషిక్తః మూర్ధాభిషిక్తో రాజన్యో బాహుజ క్షత్రియో విరాట్ ఇతి అమరకోశః స్వపరం ప్రతి నివృత్తయే నామ గమనాయ అనుమేనే అనుజ్ఞాతవాన్ రఘుమహారాజు విశుద్ధియాగం పూర్తిగాగానే ఓడిపోయినందువల్ల కలిగిన దుఃఖము తొలగిపోయేటట్లుగా గొప్ప బహుమానాలను రాజులకు మంత్రి సమేతుడే ఇచ్చి విరహిణులైనటువంటి వారి భార్యలకు సంతోషం కలిగేటట్లుగా వారందరూ వారి వారి రాజధానులకు వెళ్ళిపోవడానికి అనుమతినిచ్చాడు. ఇదానీ శ్లోక పునశ్చరణం. సత్రాంతే సచివ సఖ పురస్క్రియాభిః గురువీభిశమితపరాజయవ్యళీకాన్ కాకుస్థశ్చిరవిరహోత్సుకావరోధాన్ రాజన్యాన్ స్వపురనివృత్తయేనుమేనే. అనంతరం చరమశ్లోక అష్టాశీతితమ శ్లోక చివరి శ్లోకం 88. తే రేఖాధ్వజకలశాతపత్రచిహ్నాం చిహ్నం
తేరేఖాధ్వజకలశాతపత్రచిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యం ప్రస్థాన ప్రణతిభిరంగుళీషు చక్రుః మౌళిస్రక్షితమకరందరేణు గౌరం. తేరేఖాధ్వజకలశాతపత్రచిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యం ప్రస్థాన ప్రణతిభిరంగుళీషు చక్రుః మౌళిస్రక్షితమకరందరేణు గౌరవం. మౌళిస్రక్షితమకరందరేణు గౌరం. ఇది శ్రీమత్కాళిదాసకృతో రఘువంశే మహాకవి చతుర్థ సర్గ. ఇదానీం పదవిభాగ. తే ప్రథమం, రేఖాధ్వజకలశాతపత్రజన్నం ద్వితీయం, సమ్రాజ తృతీయం, చరణయుగం చతుర్థం, ప్రసాదలభ్యం పంచమం, ప్రస్థాన ప్రణతిభి షష్టం, అంగుళీషు సప్తమం, చక్రుః అష్టమం, మౌళిసృక్షిత మకరంద చే మకరందరేణు గౌరవం. నాలుగో పాదం మొత్తం ఒకటే పదం. మౌళిసృక్షిత మకరందరేణు గౌరం నవమం. నవపది అయం శ్లోక. పునః పరిగణయామః. తే ప్రథమం, రేఖాధ్వజకలశాతపత్రజన్నం ద్వితీయం, సమ్రాజ తృతీయం, చరణయుగం చతుర్థం, ప్రసాదలభ్యం పంచమం, ప్రస్థానప్రణతిభి షష్టం, అంగుళీషు సప్తమం, చక్రుః అష్టమం, మౌళిస్రక్షితమకరందరేణు గౌరవం నవమం. నవపది అయం శ్లోక. అన్వయక్రమ. తే రేఖాధ్వజకలశాతపత్రజిహ్నం ప్రసాదలభ్యం సమ్రాజ చరణయుగం ప్రస్థానప్రణతిభి అంగుళీషు మౌళిస్రక్షితమకరందరేణు గౌరవం. మౌళిస్రక్షితమకరందరేణు గౌరం గౌరం చక్రుః చక్రుః. తే రేఖాధ్వజకరసాతపత్రజన్నం ప్రసాదలభ్యం సమ్రాజ చరణయుగం ప్రస్థానప్రణతిభి అంగుళీషు మౌళిస్రక్షితమకరందరేణు గౌరవం చక్రుః. ఇదానీం పదార్థశక్తి. తే వారు అంటే ఆ రాజులు రేఖాధ్వజకలశాతపత్రచిహ్నం, రేఖాధ్వజకలశాతపత్రచిహ్నం రేఖాకారంగా ఉన్నటువంటి పతాక చిహ్నములు అంటే పతాక ముద్రలు, కలశముద్రలు, ఛత్ర ముద్రలు కలిగినటువంటి అంటే రఘుమహారాజు యొక్క పాదాలు, పాదాలలో చక్రవర్తి లక్షణాలకు లక్షణాలను సూచించే ముద్రలన్నీ ఉన్నాయి. అవే ఈ ముద్రలు ధ్వజముద్ర, కలశముద్ర, ఆతపత్ర ముద్ర వీటితో ఇవి కలిగినటువంటి ప్రసాదలభ్యం అనుగ్రహము చేత లభించినట్టు ఆయన అనుగ్రహం కలిగింది కనుకనే ఆయనకు పాద నమస్కారం చేసే అవకాశం కలిగింది. సమ్రాజ అతని యొక్క రాజు యొక్క రఘుమహారాజు యొక్క చరణయుగం, చరణయుగం పాదముల జంట రెండు పాదములను, ప్రస్థాన ప్రణతిభి బయలుదేరే ముందు నమస్కారం చేయడం చేత, బయలుదేరే ముందు ఆయనకి నమస్కారం చేసి వెళ్ళాలి కదా, అందుకని అందరూ కూడా పాద నమస్కారాలు చేశారు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరుణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఆ విధంగా రాజులందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన పాదపద్మాలను రెండు చేతులతో పట్టుకొని సగౌరవంగా ఆయన అనుగ్రహం పొంది ఆయన్ని గౌరవించారు. చరణయుగం పాదపద్మమును ప్రస్థాన ప్రణతిభి ప్రయాణకాలమునందు చేసే నమస్కారముల చేత, అంగుళీషు వ్రేళ్ళయందు మౌళిస్రక్షిత మకరందరేణు గౌరవం, మౌళి కేశములయందలి అంటే శిరస్సునందలి, స్రక్ మాలికల నుండి చ్యుత దారినటువంటి మకరంద ఆ పుష్పముల యొక్క పుష్పములలో ఉండే మకరందం చేత, రేణు పుప్పొడుల చేత పరాగముల చేత, గౌరవం గౌరం ఎర్రగా ఉన్నటువంటి వాటిగా వాణిగా చక్రుః చేశారు. అంటే మహారాజులందరూ కూడా ఆయన పాదాలకు ఒక్కొక్కళ్ళు వచ్చి నమస్కారం చేస్తుంటే పుష్పాలు సమర్పించి, వారు ధరించిన పుష్పాలు అలాగే వారు తీసుకువచ్చి సమర్పించిన పుష్పాలు, ఆ పుష్పాల్లో ఉండేటువంటి మకరందం, ఆ పుష్పాల్లో ఉండే పరాగం అంటే పుప్పొడి, అదంతా కూడా
ఆయన పాదాలపై రాసులు రాసులుగా పడి మొత్తం పాదాలు ఎలా ఉన్నాయంటే గౌరవర్ణంలో ఉన్నాయి. ఎరుపు ఆయన మామూలుగా ఆయన పాదాలు అరుణవర్ణంలో ఉంటుంటాయి, లేత ఎరుపు రంగులో. ఇప్పుడు పూర్తిగా గౌరవర్ణంలో మారిపోయాయి, ఎర్రగా ఉండిపోయాయి ఆయన పాదాలు. ఎందుకంటే ఆ పాదాలపై పుష్ప మకరందం ఏర్పడింది, అలంకరించబడింది. పుష్పాల యొక్క పరాగం కూడా అలంకరించబడింది, అది విశేషం. తే వారు ఆ రాజులు రేఖాధ్వజ కరసాతపత్ర చిహ్నం, రేఖాకారంగా అంటే ముద్రలుగా ముద్రాకారంగా ఉన్నటువంటి ఒక ముద్రలుగా ఉన్నటువంటి ధ్వజ కలశ ఆతపత్ర చిహ్నం, పతాక ముద్ర, కలశముద్ర, ఛత్రముద్ర కలిగినటువంటి ప్రసాద లభ్యం అనుగ్రహం చేత పొందదగినటువంటి సమ్రాజః సార్వభౌముడైన రఘుమహారాజు యొక్క చరణయుగం పాదముల దంటను, రెండు పాదములను ప్రస్థాన ప్రణతిభి బయలుదేరే ముందు చేసే నమస్కారముల చేత అంగుళీషు వ్రేళ్లయందు, అంటే పాదముల యొక్క వ్రేళ్లయందు కూడా మకరందం ఉన్నదని అర్థం, పరాగం ఉన్నది. అంగుళీషు వ్రేళ్లయందు మౌళి సురక్షిత మకరంద రేణుగౌరం, కేశబంధముల ఎంతటి పుష్పమాలల నుండి జారినటువంటి మధువు చేత మకరందం చేత రేణు పరాగము అంటే పుప్పొడి, పుష్పాలలో ఉండేపొడి పుప్పొడి, ఆ పుప్పొడి చేత గౌరవం ఎరుపు రంగు కలవాన్నిగా చక్రుహు చేశారు. ఆకాంక్ష చక్రుహు చేశారు కే ఎవరు తే ఆ రాజులు తే వారు రాజులు కిం దేనిని చరణయుగం పాదముల దంటను పాదపద్మ పాద పాదముల ద్వయమును పాదద్వయమును సకర్మక ప్రయోగ కథంభూత ఎటువంటి వారినిగా మౌళి సురక్షిత మకరందరేణు గౌరవం కేశబంధముల ఎందరి మాలికల నుండి జారిన పుష్పరసముల చేత పరాగముల చేతను గౌరవర్ణం కలిగిన వాటినిగా ఎర్రగా మారిన వాటినిగా, అంటే వాళ్ళు తమ శిరస్సులపై పుష్పమాలలు ధరించారు. పూర్వం మహారాజులు కూడా శిరస్సులపై మాలలు ధరించేవాళ్ళు, అలంకారంగా కంఠమాలలు కూడా ధరించారు. వాటిలో ఉన్నటువంటి మకరందం అలాగే పుప్పొడి పడటం చేత ఎర్రగా ఉన్నాయి ఆయన పాదాలు. కాసు వేటి ఎందు అంగుళీషు వ్రేళ ఎందు కాఫీ వేటి చేత ప్రస్థాన ప్రణతిభి ప్రస్థాన ప్రణతిభి ప్రయాణకాలమునందు చేసే నమస్కారముల చేత బయలుదేరుతున్నారు వాళ్ళ వాళ్ళ స్థానాలకు. వెడుతూ ఆయన పాదాలకు నమస్కారం చేశారంగా వాళ్ళ చేతి వ్రేళ్ల నుంచి పడినటువంటి విశేషమైన మకరందం పుప్పొడి ఇవన్నీ ఉన్నాయి. అంటే వాడు చేతితో పుష్పమాలలు పుష్పాలు పట్టుకున్నారన్నమాట, అది విశేషం. చరణయుగం కథంభూతం కశ్య యవన యొక్క సమ్రాజః సార్వభౌముడైన మహారాజు యొక్క చరణయుగం కథంభూతం పాదాలు ఎటువంటివి, ప్రసాద లభ్యం అనుగ్రహం చేత పొందదగినవి. ఆయన అనుమతి లేకుండా ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పాదాలు ముట్టుకోవచ్చా, అవకాశం ఉండదు, అదే అక్కడ విశేషం. పునఃకథంభూతం ఇంకా ఎటువంటిది, రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నం, రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నం రేఖాకారంగా ఉన్నటువంటి పతాక చిహ్నములు, పతాక ముద్రలు, కలశముద్రలు, ఛత్రముద్రలు కలిగినటువంటివి. పునఃపరిశీలయామః ఆకాంక్ష చక్రుః కే తే కిం చరణయుగం కథంభూతం మౌళి సురక్షిత మకరందరేణు గౌరవం కాసు వేటియందు అంగుళీషు వ్రేళ్లయందు కాభిహి వేటి చేత ప్రస్థాన ప్రణతిభి నమస్కారముల చేత కశ్య సమ్రాజః రాజు యొక్క చక్రవర్తి యొక్క చరణయుగం కథంభూతం ప్రసాద లభ్యం పునఃకథంభూతం రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నం అనంతరం శబ్దరూప సమాసాః తే సహ తౌ తే తచ్చబ్ద దకారాంతపునుగా ప్రథమ బహువచనత రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నం ధ్వజాశ్చ కలశాశ్చ ఆతపత్రాణి చ ధ్వజ కలశాతపత్రాణి రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నం రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నే రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్నాన్ని రేఖాధ్వజ కలశాతపత్ర చిహ్న శబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనాంత సమ్రాజః సమ్రాజో సమ్రాజాం
సమ్రాట్ శబ్ద యకారాంతపుగా షష్ఠి ఏకవచనాంత చరణయుగం చరణయోహ యుగం చరణయుగం పాదముల పాదముల జంట పాదయుగ్మం తత్ చరణయుగం చరణయుగే చరణయుగాని చరణయుగ శబ్ద అకారాంత నపుంసకృగ ద్వితీయ ఏకవచనాంత ప్రసాదలభ్యం లబ్ధుం శక్యం లభ్యం ప్రసాదేన లభ్యం ప్రసాదలభ్యం తత్ ప్రసాదలభ్యం ప్రసాదలభ్యే ప్రసాదలభ్యాని ప్రసాదలభ్య శబ్ద అకారాంత నపుంసకృగ ద్వితీయ ఏకవచనాంత ప్రస్థాన ప్రణతిభిః ప్రస్థానే ప్రణతయః ప్రస్థాన ప్రణతయః తాభి ప్రస్థాన ప్రణతిభిః ప్రస్థాన ప్రణత్యా ప్రస్థాన ప్రణతిభ్యాం ప్రస్థాన ప్రణతిభిః ప్రస్థాన ప్రణతి శబ్ద ఇకారాంత స్త్రీగ తృతీయ బహువచనాంత అంగుళీషు అంగుళ్యా అంగుళ్యోహ అంగుళీషు అంగుళీ శబ్ద ఈకారాంత స్త్రీలింగ సప్తమీ బహువచనాంత చక్రుః చకార చక్రతుః చక్రుః చకార చక్రతుః చక్రుః డుక్రుణ్యకరణే ఇత్యస్మాత్ ధాతోః సకర్మకాత్ కర్తరిభూతే లిట్ పరస్మైపద ప్రథమపురుష బహువచనాంత మౌళిసృక్షిత మకరందరేణు గౌరవం గౌరవం మౌళిషు స్వజ మౌళిస్వజ శిరసులపై ధరించిన మాలలు పుష్పమాలలు మౌళిసృక్ష్యుతా మౌళిసృక్ష్యుతా వాటి నుంచి జారినటువంటి మకరందాశ్చ రేణవశ్చ మకరంద రేణువులు పుప్పొడి రేణువులు పుష్పరేణువులు పరాగరేణువులు మౌళిసృక్ష్యుతాశ్చ తే మకరంద రేణవశ్చ మౌళిసృక్ష్యుత మకరంద రేణు రేణు రేణవ మౌళిసృక్ష్యుత మకరంద రేణు మౌళిసృక్ష్యుత మౌళిసృక్ష్యుత మకరంద రేణు గౌరం తేన భూతం తేన సంభూతం గౌరం మౌళిసృక్ష్యుత మౌళిసృక్ష్యుత మకరంద రేణు గౌరం మౌళిసృక్ష్యుత మకరంద గౌర మకరంద రేణు గౌరే మౌళిసృక్ష్యుత మకరంద రేణు గౌరాణి మౌళిసృక్ష్యుత మకరంద రేణు గౌర శబ్ద ఆకారాంత నపుంసకృగా ద్వితీయ ఏకవచనాంత వ్యాఖ్య తే రాజన్యాః రేఖా ఏవ ధ్వజాశ్చ కలశాశ్చ ఆతపత్రాణి చ తాని చిహ్నాని తథోక్తం ప్రసాదేన ఏవ లభ్యం సమ్రాజః సార్వభౌమస్య రఘోః చరణయుగం ప్రస్థానే నామ ప్రయాణసమయే యా ప్రణతయః నమస్కారాః తాభిః కరణైః అంగుళీషు తాభిః కరణైః అంగుళీషు మౌళిషు కేశబంధేషు యా స్రజః మాల్యాని మాల్యాని తాభ్యః చ్యుతైః మకరందైః పుష్పరసైః రేణుభిః పరాగైశ్చ గౌరం గౌరవర్ణం చక్రుః ఇది ప్రహర్షిణీ వృత్తం. ఇది ఉపజాతర గుణం కాదు. 88 ప్రత్యేకంగా ప్రహర్షిణీ వృత్తం అది విశేషం. ఇక్కడ ప్రహర్షిణీ వృత్తం. ఇది శ్రీమత్ పదవాక్య ప్రమాణ పారావారపారీణ మహోమహాపోధ్యాయ మహోపాధ్యాయ కోలచలమల్లినాథసూరి విరచితాయాం సంజీవిని సమాఖ్యాయాం రఘువంశవ్యాఖ్యాయాం చతుర్థ సర్గ. భావం ఆ రాజులు ధ్వజ కలశ ఛత్ర రేఖలు కలిగినటువంటి ధ్వజ కలశ ఛత్ర రేఖలు కలిగినటువంటి కలిగినటువంటి అనుగ్రహం చేతనే స్పృశించుటకు సాధ్యం లేనటువంటి ఆ రఘుమహారాజు యొక్క పాదాలకు ప్రయాణ పురస్సరమైన నమస్కారములను చేశారు. అప్పుడు వారి శిరస్సులపై ధరించిన పుష్పముల యొక్క మకరందము పరాగము రఘుమహారాజు యొక్క కాలి వ్రేళ్లకు తగిలి ఆ వ్రేళ్లు గౌరవర్ణము కలవై ఉన్నవి. దీంతో మనకు మహాకవి కాళిదాసకృత రఘువంశ మహాకావ్యంలో చతుర్థ సర్గ పూర్తయింది. పునర్మిలామహ ఆగామిని కార్యక్రమే రఘువంశ మహాకావ్య పంచమ సర్గే ప్రథమ ద్వితీయ శ్లోకాన శ్లోకయో అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః వ్యాస వాల్మీకి కాళిదాస దివ్యానాం మహానుభావానాం దివ్యానుగ్రహ ప్రాప్తినస్తు. శుభం భవతు. స్వస్తి. ధన్వంతరిక్షపణకామరసింహశంకు భేతాళభట్టఘటకర్పరకాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచేర్నవ విక్రమస్య. బల్లాలసేన కవి విరచిత భోజప్రబంధాత్ స్వీకృతః అయం శ్లోకం. భావం భల్లాలసేనుడు అనే కవి రచించినటువంటి భోజ ప్రబంధం అనే ఒక కావ్యంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది. ఈ శ్లోకం ఆధారంగా మనం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే పేరుతో 9 కవులు ఉండేవారని వారిలో కాళిదాస మహాకవి ఒకరు అని మనం తెలుసుకోవచ్చు.
ఆ నవరత్నాలు అనే 9 మంది కవులలో ఎవరెవరంటే వారంతా ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుభట్టు, భేతాళభట్టుడు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి. ఈ 9 మందిని మనం నవరత్నాలు అనే పేరుతో అంటుంటాం. విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి మహాకవులు. ఇందులో నవరత్నాల్లో కాళిదాసు మహాకవి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి. అటువంటి కాళిదాసు మహాకవి రచించినటువంటి ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం అధ్యయనం చేయటం మనందరి యొక్క అదృష్టం, విశేషమైనటువంటి పుణ్యఫలం. సప్తాశీతితమ శ్లోకః